ఉదాహరణకి ఇవాళ రోజున ఇదివరకటి రోజుల్లో గుమస్తా జీతం 500 1000 1200 ఇవాళ మినిమం 5000 లేకపోతే గుమస్తా పని చేయట్లేదు ఎవరు కూడా. అది కూడా ఏ ఆడపిల్లలో ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు 5000 ఒప్పుకుంటున్నారు. పెద్ద షాపులు సిటీల్లో అయితే కనుక 10-15000 అయితే తప్పించి ఒప్పుకోవట్లేదు. ఆదాయ వనరుల్లో అనేక తేడాలు వచ్చినాయి. అలాగే సాఫ్ట్వేర్లో ఇవాళ చేరారంటే 10,000-12,000 చేరారు, 18,000 చేరారంటే త్వరగా 25,000 30,000 అయిపోవాలి, 50,000 అయిపోవాలి. ఒక్కరు ప్రతి ఒక్కరు తమ బిడ్డలు అర్జెంటుగా ఎదిగిపోవాలని అనుకోరు. బట్ ఈ దేశానికి వెన్నెముక అయినటువంటి రైతు పరిస్థితి, ఇప్పటికి నెలకి 12,000 ఆదాయం వస్తుందట లెక్క కడితే. ఒక 3 ఎకరాలు ఉన్న రైతు, ఆ రైతు పెట్టినటువంటి పోస్టు అంటే కొంత ఎడ్యుకేషన్ కూడా ఉండటం వల్ల పెట్టిన పోస్ట్ ఇక్కడ ఒక రకంగా చర్చనీయాంశం అవుతుంది. వరి పంట దిగుబడి ఖర్చు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతు, డిఏపి 4 × 1,500, 4 బ్యాగులు 6,000, 12.16.321, ఇది 1,300 రూపాయలు అయిందట. యూరియా 9,2700, పొటాష్ 2 బస్తాలు 3,400, దుపాంట్ 4,800, మొత్తం 18,200 3 ఎకరాలకు గాను. ఇకపోతే దున్నడానికి 18,000 అయిందట, నాటడానికి 16,000 అయిందట కూలీలు అటుడి, కలుపు తీయడానికి 3,000 అయిందట, వరి కోతలకు 15,000 అయిందట, రవాణాకి 5,000 అయిందట, విత్తనాలకు 3,050 రూపాయలు పెట్టుకున్న విత్తనాలకి దున్నడానికి ఇది నాట్లు వేయడానికి 16,000, అంతకుముందు దున్నడానికి 18,000 అయింది. టోటల్గా ఈ మొత్తం కలిపితే 78,250 రూపాయలు ఖర్చు అయితే 75 క్వింటాళ్ళ బియ్యం వచ్చిందట. 75 క్వింటాళ్ళు 2,060 రూపాయలకి 1,54,500 రూపాయలు. ఈ 1,54,500లో ఈ 78,250 రూపాయలు తీసేస్తే మిగిలిన డబ్బు 76,250 రూపాయలు. 6 నెలలు ఒక కాపుకు పట్టింది, అంటే నెలకి 12,708 రూపాయలు రైతు సంపాదన. ఇది ఇన్నేళ్లలో రైతుకి సంబంధించి వస్తున్నటువంటి లెక్క, వీళ్ళు అడుగుతున్నటువంటి వివరణ.